సెమిస్టర్ 4 ఇంగ్లీష్కి సంబంధించి మనం ఖచ్చితంగా చదవాల్సిన ఏంటి, ఏది చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాం అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం మనం. సో ఫస్ట్ మనం పార్ట్ బికి సంబంధించి 60 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తే మనం ఎలా చేయాలనేది చూద్దాం. పార్ట్ బికి సంబంధించి 4 సెక్షన్స్ ఉంటాయి విత్ ఇంటర్నల్ చాయిస్. అంటే మనకి కోవిడ్ ప్యాటర్న్ కాకుండా ఇప్పుడు ఏఆర్బి అని అట్లా క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎలా చూజ్ చేసుకోవాలి, క్వశ్చన్ని చూజ్ చేసుకునే పద్ధతి ఏంటనేది చెప్తాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో యాజ్ ఏ గ్రీవోల్డర్ అనే పోయెం ఉంది, గ్రామర్ ఆఫ్ అనార్కీ ఉంది. తర్వాత నెక్స్ట్ యూనిట్లో ఫ్లవర్ అనే పోయెం ఉంది అండ్ కైట్ మేకర్ అని ఉంది. మళ్ళీ రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి బిజినెస్ రిపోర్ట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్ అని ఉంది మనకి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ అంటే 4 సెక్షన్స్, అంటే టోటల్గా 8 క్వశ్చన్స్ కవర్ కావాలి. కాబట్టి టోటల్గా మనకి ఇక్కడ ఉన్నది ఏంటిది, అదేగ్రీవోల్డర్ అండ్ గ్రామర్ ఆఫ్ అనార్కీ, కైట్ మేకర్ అండ్ ఫ్లవర్, ఇవి మాత్రమే ఉన్నాయి. తర్వాత రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి ఎలా చేసినా కూడా మనకి 6 క్వశ్చన్స్ అవుతాయి. సో ఏదో ఒక యూనిట్లో మనకు రిపీటెడ్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెక్షన్ 1లో యాజ్ ఏ గ్రీవోల్డర్ క్వశ్చన్ వచ్చి సెక్షన్ 3లో మళ్ళీ యాజ్ ఏ గ్రీవోల్డర్ క్వశ్చన్ రిపీట్ అయితే దాన్ని మీరు చేయకండి. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే యాజ్ ఏ గ్రీవోల్డర్ అనే పోయెం నుంచి క్వశ్చన్ వస్తుంది, కాకపోతే అడిగిన ప్రశ్న అనేది విల్ బి డిఫరెంట్. సో మనకి ఒక ప్రశ్నలో సమ్మరీ అడగవచ్చు, తర్వాత ఇంకొక దాంట్లో పోయెట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అని కావచ్చు, లేదంటే లిటరరీ డివైసెస్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం రాసే ప్రజెంటేషన్లో సేమ్ ఫస్ట్ క్వశ్చన్కి ఏదైతే సమ్మరీ ఏదైతే నేర్చుకున్నారో ఆన్సర్ని రాసేసి మళ్ళీ 4th క్వశ్చన్లో కూడా సేమ్ రాస్తే కొంచెం అంటే మార్క్స్ తక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే 4 ఆన్సర్స్ నేర్చుకోండి, యాజ్ ఏ గ్రీవోల్డర్, గ్రామర్ ఆఫ్ అనార్కీ, ఫ్లవర్ అండ్ కైట్ మేకర్. ఇట్లా నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్, అంటే 3 డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు రాస్తారు కాబట్టి 15 మార్క్స్ ఉన్న క్వశ్చన్కి ఒక 10 or 12, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. ఇట్లా బాగా ప్రజెంట్ చేస్తే మనకి అన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనకి రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి మనకు వీడియో అప్లోడ్ చేసాం కదా, దాన్ని ఒకసారి వినండి, ఖచ్చితంగా మనకి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అది మనం రాయొచ్చు. సో మనకి ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే దాని ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి సెక్షన్ బికి సంబంధించి, పార్ట్ బికి సంబంధించి 60 మార్క్స్కి సంబంధించిన అనాలిసిస్. ఇందులో ఏం లేదు, సింపుల్గా 4 ఆన్సర్స్, దాంతోపాటుగా రిపోర్ట్ రైటింగ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ చూసుకొని పోవాలి. ఇంకా పార్ట్ ఏకి సంబంధించి 20 మార్క్స్కి సంబంధించి ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి మనకి, తర్వాత ఇంకా కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, తర్వాత టెక్నికల్ వొకాబులరీ అండ్ రిపోర్టెడ్ స్పీచ్. సో మనకి ఇవన్నీ టాపిక్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్ వస్తే మనం ఏం చేయలేము, మనకి పుస్తకంలో మనకి ఇచ్చిన అన్ని ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకోవాలి, అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకొక సజెషన్ ఏంటంటే సెక్షన్ 8లో 20 మార్క్స్కి సంబంధించి 5 లేదా 6 గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి, తర్వాత 7th లేదా 8th దాంట్లో 7 క్వశ్చన్స్ ఇస్తేనేమో 5 క్వశ్చన్స్ ఫర్ గ్రామర్ వస్తుంది, 2 షార్ట్ ఆన్సర్ కింద అడుగుతున్నాడు. ఆ షార్ట్ ఆన్సర్ కింద అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏంటి అంటే రిపోర్ట్ రైటింగ్ నుంచే తీసుకుంటున్నాడు. కాబట్టి మనకి డిస్క్రిప్షన్లో ఉన్న మనకి ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి, ఆ బేసిక్ రిపోర్ట్ రైటింగ్ ఇంట్రడక్షన్ ఒకటి కానీ, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ, దాంట్లో ఉన్న అంశాలు, స్ట్రాటజీస్ ఇవన్నీ చూసుకొని పోతే అది మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్కి రిపోర్ట్ రైటింగ్ అడిగినప్పుడు
మనం ఒక 1 పేజ్ 1.5 పేజ్ రాసినప్పుడు ఏమవుతుంది, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు 3 మార్క్స్ అనేవి ఈజీగా, 3 నుంచి 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. కాబట్టి ఈ స్ట్రాటజీని మనం ఫాలో కావాలి. ఓకే, డూ వెల్, ఆల్ ద బెస్ట్.